ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిట్టీల పేరుతో డబ్బులు వేసిన చీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కొంగలవీటి రమణారెడ్డి 2014 సంవత్సరం నుంచి బియ్యం ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నాడు. మాజీ సైనికుడు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఇలా పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి చిట్టీలు వేసిన వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రజల నుంచి 4 కోట్లు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. పర్సన్ 15 మెంబర్స్ చిట్టీ కొడుతున్నారు, 50 లాక్స్ కొడుతున్నాం ఒక పర్సన్కి. ఏదైతే ప్రామిస్ చేసిన మనీ ఉంటుందో అది బ్యాక్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఎస్పీ సార్ యొక్క ఆర్డర్స్ ప్రకారం నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ రమణారెడ్డి అనే అతన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఇనిషియల్గా ఆర్మీలో వర్క్ చేసేవారు, తర్వాత ఆర్మీ రిటైర్ అయిన తర్వాత ఈ చిట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ చిట్ బిజినెస్ కొంతకాలం బాగానే చేశారు. తర్వాత ఈ అదైతే మనీ ప్రామిస్ చేస్తున్నాడు, మనీ రీపే చేయట్లేదు అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇతను ఈ 15 లాక్స్ చిట్తో పాటు 1 లాక్ 2 లాక్ 3 లాక్ ఆ చిట్స్ కూడా రన్ చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది విక్టిమ్స్ ఇతని దగ్గర చిట్స్ వేయడం జరిగింది. బట్ ఆ ప్రామిస్ అనేది ఆ ప్రామిస్ మనీ ఏదైతుందో అతనికి విక్టిమ్స్ చేయలేదు. ఒక పర్సన్ 15 మెంబర్స్